పట్టుకోనంత వరకే వన్స్ మైక్ పట్టుకుంటే హిస్టరీ రిపీట్ అవుతుంది. ఎందుకండి అలా భయపడతారు? మై వెరీ ఫేవరెట్ స్టూడెంట్స్ అండి. ఏదో నాలుగు ముక్కలు రాసుకుంటాం, మీరు అలా ఎలివేషన్ చూడండి. అప్పుడప్పుడో ఇచ్చాం, ఇంక మనం గతం కదా. అలా ప్రతి శుక్రవారం ఎవరో ఒకళ్ళు వస్తారు. త్రీ కూడా ఆయన రాస్తున్నారు, రాలేదు. వరదరం విష్ణు అదే శుద్ధ పోసిన అలాంటి ఏంటి వస్తుంది. మాస్ మహారాజ్ ఆర్టీ టీమ్ వర్క్స్, అలాగే గోల్డెన్ డెన్ రాసుకునే రెండు మొక్కలు తమ్ముడు సంయుక్తంగా నిర్మిస్తున్న సుందరం మాస్టర్ చిత్రం, కళ్యాణ్ డైరెక్టర్గా, మా హర్ష, మనందరి హర్ష, కొందరి జింబాడీలు ఉంటాయి, కొన్ని రంబాడీలు ఉంటాయి. సో మంది కాక్టైల్ అది. అలా హర్ష షార్ట్ ఫిలిమ్స్ నుంచి లెంతీగా ఉన్న ఫిలిమ్స్ వరకు ఎదుగుతూ వచ్చాడు. సో హర్ష మొన్న పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ యాక్టర్, సెల్ఫ్ అన్నిసార్లు సెల్ఫ్ కాదు, సెల్ఫ్ మేడ్ హీరో. హర్షకి ఎప్పటి నుంచో పరిచయం, స్నేహం ఉంది. హర్షకి ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే చూస్తున్నప్పుడే ఈ ట్రైలర్ ఒక యూనిక్ వైబ్ ఉంది. సో ఈ యూనిక్ వైబ్ ఉన్న సినిమా ఈ మంత్ 23rd రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా ప్రీ రిలీజ్లో అలాంటి ఇలాంటి హ్యాండ్ పడలేదు. మన స్టార్ బాయ్ సిద్ధు గారు వచ్చి, ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ వైబ్రేషన్ ఉంటుంది. సో ఆయన వైబ్రేషన్ ఈ సినిమాకు కూడా సక్సెస్ఫుల్గా అంది. ఈ సినిమాతో హర్ష నటుగాను హీరోగాను అన్ని రకాల పాత్రలను తను పోషించగలడని చెప్పి నిరూపించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇతర సాంకేతిక నిపుణులకి, తారాగణానికి, అందరికీ కూడా బెస్ట్ విషెస్. అలాగే మా బేబీ దర్శకుడు సాయిరాజ్ గారు, ఆయన వెంటనే స్క్రిప్ట్ కూడా తొందరగా రాయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో తమ్ముడు? మన తోడ మనం కొట్టుకున్నాం చాలు, వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, మీ డాన్స్ పర్ఫార్మెన్స్